శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశి వారు చూసుకున్నప్పుడు చతుర్థంలో శని యొక్క ప్రభావము, సస్యస్థానంలో రాహు ప్లస్ బృహస్పతి యొక్క ప్రభావం కనబడుతుంది, సప్తంలో గురుడు, అష్టంలో రవి, భాగ్యంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ రాశ్యాధిపతి పోయి భాగ్యంలో నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంత లక్ వచ్చినట్టు వచ్చి అలా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఏదో కొన్ని ప్రయత్నాలు చేస్తారు, ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కానీ వ్యాపార రకంగా చేసే ప్రయత్నం ఇవన్నీ అయిపోయేటట్టుగా కనబడుతుంటాయి. కానీ అలాగ వచ్చి అలాగ ఆగిపోతుంది. అది చూసారా, ఒక బంతి స్లోగా ఒక చోట ఆగిపోతున్నాయి. అలాగా చలనం అనేది ఒక ఆగిపోయినట్టుగా జరుగుతుంది. ఎందుకంటే కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. 30వ తారీఖు వరకు కుజుడు అక్కడే ఉంటాడు. 30వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కుజుడు రాజ్యంలో ప్రవేశిస్తారో అప్పుడు మీరు పట్టిందల్లా బంగారం లాగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మీరు కొత్త ఉద్యోగ వ్యవహారాలు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. వృషిక రాశి వారికి శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా కనిపిస్తుంది. అదేగా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. గురు అనుగ్రహం ఉన్నా లేకపోయినా గురు కటాక్షంతోనే ముందు వెళ్ళే అవకాశం. ఎవరైతే గురువుని నమ్ముతారో వృషిక రాశి వారు, గురువు అనగానే ఇక్కడ బృహస్పతి అనుకోండి, మీకు ఉపదేశం ఇచ్చిన గురువు అనుకోండి, లేదంటే గణపతి అనుకోండి, అలాగే ఎవరైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు లైఫ్లో ఇబ్బంది పడకుండా 15 రోజులు బాగుండడానికి అవకాశం ఉంది. ఇక శుభవార్తలతో పాటు శంకుస్థాపన, భూమి యొక్క పూజలు, అదేవిధంగా గృహప్రవేశాలు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అనుకూలంగానే కనిపిస్తుంది. చక్కటి అనుకూలం ఉంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మాత్రం న్యూట్రల్గా ఉంది. మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఆపండి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చిన నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మీరు మంత్రము సాధన అనుకున్నప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భాగ్యంలో ఉన్నాడు. అదృష్టం ఇచ్చే చోట వాడు స్టాగ్నేట్ చేశాడు కాబట్టి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటే కొంతవరకు లక్ అనేది మీకు ఏదైతే మిస్ఫైర్ అవుతుందో అది మళ్ళీ రీసెట్ అవ్వడానికి అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రక్త సంబంధమైన ఒక సమస్య వస్తుంది. తెలియని ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న దెబ్బలు కూడా వెనక భాగంలో తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ బ్రెయిన్కి సంబంధించిన కానీ న్యూరో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, దానికి కొన్ని ఇండికేషన్ కానీ వస్తే మాత్రం మెడిసిన్స్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కానీ ఎవరిని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 15 రోజుల్లో లక్ ఫేవర్గా లేదు కాబట్టి సినిమా రిలీజెస్ ఇవన్నీ కూడా ఈ 15 రోజులు కొంచెం డిలే చేయగలిగితే బాగుంటుంది. వృషిక రాశి వారు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళు కొంచెం డిలే చేసుకోండి ఒక 15 రోజులు. అక్కడ తర్వాత మంచిగా చూసుకొని మీరు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే లక్ అనే ప్రదేశంలో కుజుడు అనేవాడు పాపగ్రహమై ఉన్నాడు, అంటే నీచబడి ఉన్నాడు. అక్కడ నీచబడి ఉన్నప్పుడు లక్ అనేది అలాగ స్లోగా డైల్యూట్ చేసేస్తాడు. ఆ డైల్యూట్ చేసే సమయంలో కానీ మనం ఒక సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా మీద ఇంపాక్ట్ ఏదైతే ఎంత మంచి సినిమా అయినా అది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి మనకు కావాల్సిన ధనం మనకు రాదు. సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా స్పెసిఫిక్గా చెప్పాలనే ఉద్దేశం అది అనమాట. అలాగే క్యాసినో ఆడుతుంటే అలాగే మనకు కొన్ని రకాలైన యాక్టివిటీస్ ఇన్స్టెంట్గా కరెక్షన్స్ పేమెంట్స్ అయ్యే కొన్ని కొన్ని వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులు ఎంత నార్మల్గా ఉండగలితే అంత నార్మల్గా ఉండగలితే బాగుంటుంది. వీటన్నింటి మించి ఎప్పుడైతే గురుమంత సాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.